नमस्ते वेलकम टू बीती न्यूज़ लक्षण समाजैतम नीनु रमेश मुंदुगा हेडलाइंस मे 3న యాదవుల ఆత్మగౌరవ సభ హాజరు కానున్న కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ నక్షబాటకు తొలగిన ఆటంకాలు ఫలించిన సర్పంచ్ పోరాటం మద్యం బాటిల పట్టివేత నిర్మల్ జిల్లాలో స్వాధీనం చేసుకున్న పోలీసులు తెలంగాణలో 3 రోజుల వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి ఇక డిటైల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ నాగోలు శుభ కన్వెన్షన్ హాలులో మే 3న యాదవుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు మారం తిరుపతి యాదవ్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గోర్ల కాపురాలు సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో యాదవులకు సమాన వాటా దక్కించుకునేందుకు కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. సభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీఎస్లు హాజరవుతున్నారు. పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులు విక్షపతి యాదవ్ గారు, అలాగే గులకాపర్ల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య యాదవ్ గారు, అలాగే అఖిల భారత యువ యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి వేరుల కుమార్ యాదవ్ గారు, అలాగే యువ యాదవ మహాసభ పాలకుర్తి మండల అధ్యక్షుడు పుట్ట రాజేంద్ర యాదవ్ గారు, ఈరోజు పత్రికా ముఖంగా తెలియజేయనది ఏమనగా మే 3 తారీఖున హైదరాబాద్లో జరగబో నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో 10,000 మందితోటి యాదవుల ఆత్మగౌరవ సభను అఖిల భారత యాదవ మహాసభ మరియు యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో తరలి వెళ్ళాలనే సంకల్పంతో ఈరోజు మేము పత్రికా సమావేశాన్ని పెద్దపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూలంగా యాదవ కులబాంధవులందరికీ తెలియజేయనదేమనగా ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరిగా తప్పకుండా మన సభను వెళ్ళి విజయవంతం చేయవలసిందిగా వారికి కోరుతున్నాం. మనం ఆ సభకు ఎందుకు వెళ్ళాలి అని అంటే మన ఆత్మగౌరవం కోసం. ఒకటి, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక కులంగా యాదవులు ఉన్న సందర్భంలో వారికి లభిస్తున్నటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ మరి ఆర్థిక సామాజిక రంగాలలో తమ వాటా కావాలనే ఉద్దేశంతో, అంటే మనం ఎంత ఉన్నామో మనకంత వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలకు దశ దిశ చేసే విధంగా మనం ఇక్కడి నుంచి తరలి వెళ్ళాలని చెప్పేసి యాదవ కులబాంధవులందరినీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కోరడమైనది. మద్దూరు మండలంలోని ధర్మారంలో కొన్ని సంవత్సరాలు నక్షబాటకు వచ్చిన ఆటంకాలు తొలగిపోయాయని సర్పంచ్ ఊర్ల రవీందర్ రెడ్డి అన్నారు. పలుమార్లు ఆయన మండల రెవెన్యూ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఎట్టకేళ్లకు తహసీల్దార్ నరేందర్ నక్షబాట పరిశీలించి పునరుద్ధరణకు అనుమతినిచ్చారు. పిట్టలగూడెం నుండి శివాలయం వరకు రోడ్డు పనులను ప్రారంభించారు. స్టోరేజ్
ధర్మారం గ్రామంకు నక్షబాట శివాలయం నుండి పిట్లగూడ వరకు ఉన్న నక్షబాటను ఈ సంవత్సరం ఉపాధి హామీ పనుల రోడ్డు వేయడం జరుగుతుంది. శివాలయం నుంచి పిట్లగూడ సుమారు ఒక కిలోమీటర్ దూరం ఉపాధి హామీ పనులు మేము ఎంఆర్ఓకు నక్ష కావాలన్నందున ఆయన సర్వేతుని సర్వే చేయించి ఈ ఉపాధి హామీ పని మొదలుపెట్టాం. ఎందుకంటే ఇది ఊళ్ళ నుండి రోడ్డు ఒకటే ఉన్నది కాబట్టి ఏమైనా ఫంక్షన్లు కానీ ఏదైనా అయినప్పుడు డిస్టర్బెన్స్ వాహనాలకు డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఇది బయట నుంచి వస్తుంది. ముఖ్యంగా గొర్రెలు ఊళ్ళ నుంచి పోవడం గొర్రెలు దొడ్డు ఉండడం వల్ల దీనికి గొర్రెలకు బయట నుంచే రోడ్డు తీయడం జరుగుతుంది. ఊళ్ళ నుండి ఒకే దారి ఉన్నది కాబట్టి ఇది బైపాస్ రోడ్డు మరియు మర్మల్ టు రేవతి వరకు కొన్నేళ్ళ నుంచి సర్వేలో ఇది నక్షకున్నది కాబట్టి ఇది మనము 97లో ఒకసారి చేయాలనుకున్నాం. కొంతవరకు చేసినాం సుత అది మధ్యన ఆగిపోయింది. దాని గురించి ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ చేసినాం కాబట్టి దీన్ని చేస్తున్నాము. ఇది బైపాస్ బాగుంటుంది, విలేజ్కి సుత చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీపీ కానీ మరి దీన్ని చర్య తీసుకొని మరి డాంబరోడు చేయాలని నేను మరీ మరీ వాళ్ళను కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో మసల్గాం తండాలో గురువారం రాత్రి 187 మద్యం పార్టీలను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి తండాకు తీసుకొస్తున్నట్లు సమాచారం రావడంతో స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. తనిఖీ చేయగా గుర్తు తెలియని వ్యక్తి బాటిల్ పాడేసి పారిపోయినట్లు వివరించారు. అన్ని చెప్పేసి నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై సర్వసభ్య సమావేశం జరిగింది. విద్య, ఆరోగ్యం, అగ్రికల్చర్, మిషన్ భగీరథ, విద్యుత్ తదితర సమస్యలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నాగమల్లి నుంచి ఒక లైన్ వేపిద్దామంటే బాగా నీళ్లు ఉన్నాయన్నట సర్పంచ్ గారు. ఇంకోటి 86 ట్యాంకులకు 86 ట్యాంకులు కంప్లీట్ చేసుకున్నాము. మద్దూరు విలేజ్ లో ఒకటి అమరగడ్డ మీద చెప్పింది సార్, గేట్ వైపై కాలేదు సార్, అది బైపాస్ లైన్ పెడస్టాల్ చేయలేదు సార్. ఇప్పుడు ఏరియా కమిషనింగ్ అయితే మొత్తం ఒకసారి మేము నల్లాలు ఇంకెక్కడెక్కడ అంటే కొన్ని నల్లాలు పీకేసాం సార్, అంటే సన్నగా వస్తున్నాయి అని చెప్పేసి అవి మళ్ళీ కొత్త నల్లాలు అవును సార్ అది చేసినాం సార్. గేట్ వాల్ ఫిక్స్ చేసినాం సార్, అది రెక్టిఫై కాలేదు సార్. సార్ అది గేట్ వాల్ ఫిక్స్ చేసి చూసినాం సార్, రెక్టిఫై కాలేదు. అయితే జామ్ అయింది సార్ ఎక్కడ పైప్ లైన్, అయితే బైపాస్ ఒక లైన్ వేపిస్తున్నాం సార్. హనుమకొండ సుబ్బయ్యదారి ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలలో నీరు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 32 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. మీ పిల్లలందరినీ ఈ పాఠశాలకు పంపించి మంచి పాఠశాల యొక్క అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ నమస్కారం తెలుస్తున్నాను. మనబడి మన బస్తీ మనబడి
कार्यक्रम भागना वरंगल वेस्ट निजी पाठशाल सुमार 94 लक्षल पन प्रारंभ आ कार्यक्रम की सभाध्यक्ष वह स्थाक पाठशाल प्रधान उपाध्याय सरोजन गारी कार्यक्रम निर्वाहक अभिवृद्धि पन समीक्षिस्ट हनमकोंड आरडीओ पेदलु वासचंद्र गारी शासन सभ्युनि उंटिनि అప్పుడు కూడా ఈ పాఠశాలకు తాన సందర్భంలో వచ్చిన అనేక పాఠశాల అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ప్రభుత్వ పాఠశాలల గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తే పూజా భాస్కర్ ప్రభుత్వ పాఠశాలకి వర దివాళ్ళకు తల్లిదండ్రులు పంపించే ఆసక్తి ఎవరికి లేరు, దాన్ని ఏం రిపేర్ చేస్తాం ఏం అభివృద్ధి చేద్దామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి గుర్తొస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్య వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పిల్లలకు కావలసిన మౌలిక సదుపాయాలతో పాటు అనేక వస్తువులు గాని మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కావాల్సినటువంటి బెంచ్లు గాని కంపౌండ్ వాళ్ళు గాని రన్నింగ్ వాటర్ గాని వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు గాని టాయిలెట్స్ గాని 63,26,415 రూపాయలు కేవలం హై స్కూల్ కి చేయడం జరుగుతుంది. కంపౌండ్ వాల్, అదేవిధంగా డైనింగ్ హాల్ సెట్స్, ఎలక్ట్రిఫికేషన్, అదేవిధంగా చిన్న చిన్న పెద్ద పెద్ద రిపేర్స్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో పిల్లలందరూ కూడా మరి ఎక్కువ నీళ్లు తాగలేకపోయేది, ఎందుకంటే మాకు టాయిలెట్స్ వస్తుంది, యూరిన్ వస్తుంది, మేము పోలేని పరిస్థితి ఉన్నదని చెప్పి చాలా మంది పిల్లలు గతంలో వాళ్ళ పేరెంట్స్ కు టీచర్స్ కు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని టాయిలెట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా మరి వరంగల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వర్ధన్నపేట నియోజకవర్గం 64వ డివిజన్ టేకులగూడెంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లలిత యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ వనం రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంత ఉండాలి? 17 సార్. 24 ఉన్నది మరి. ఎండాలి. టుడేసే సరిపోతుంది. టుడే సరిపోతుంది సార్. ఎంత? 42 ఉంది సార్. మరి ఏవో శ్రీధర్ రెడ్డి గారు, మరి సిఓ గారు భూపాల్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన రైతులు, మా రైతన్నలకు, గ్రామ పుర ప్రముఖులకు, పత్రికా మిత్రులకు, పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఒక చక్కటి కార్యక్రమం అనంకొండ జిల్లాలోనే. మరి మొదటిగా మన నియోజకవర్గంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవడం ఈ ప్రాంత రైతులకు మరి ధాన్యాన్ని కల్లాల నుండి తీసుకురాగానే వెంటనే కొనుగోలు చేసే ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు మనం శ్రీకారం చుట్టుకోవడం చాలా సంతోషం. మరి మా రైతన్నలకు చాలా విషయాలు తెలుసు, చాలామంది పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పారు. మా రైతన్నలు ఆలోచించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. గతంలో, గత పాలనలో, గత ప్రభుత్వంలో, గత ముఖ్యమంత్రులు, గత పార్టీలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మన రైతుల కష్ట సుఖాల్లో కానీ, మన రైతు సంక్షేమం కానీ,
మన రైతు ఆర్థికంగా ఎదగాలని గాని ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలే. మాటలు చెప్పారు, ప్రభుత్వం వచ్చినా ఈ దేశానికి రైతే వెన్నుముక అన్నారు. ఏం చేసిందో మీకు తెలుసు. మరి మన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నీళ్లు నిధులు నియామకాలు సమైక రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. మన తలాపున పోతున్న గోదావరి ఆంధ్రాకు పోతుంది, మనకు మళ్లించలేకపోతున్నారు. మన తలాపున పోతున్న కృష్ణా జలాల్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఆరుగాలం కష్టపడి మా రైతన్న ఆగమవుతున్నాడని మరి ఉద్యమ సమయంలో కొన్ని పత్రికల్లో అసైన్మెంట్ భూములు కొంటాం అని వచ్చిన కథనంపై ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ వెంకటాచారి ఎంఆర్ఓ అనిత స్పందించారు. పేదల కోసం ఇచ్చిన అసైన్ భూములను సాగు చేసుకొని జీవించాలి తప్ప అమ్మకూడదు, ఒకవేళ అమ్మినా కొన్నా వారిపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారు హెచ్చరించారు. గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా చెర్లపట్టేలు కూడము, అదేవిధంగా యాచార మండలం ఉన్నటువంటి మొండి గౌరెల్లి అనేటువంటి విలేజ్లో కూడా కొన్ని సర్వే నెంబర్లు సంబంధించి రియాల్టర్లు బేరసారాలు చేస్తున్నారు. అది ముఖ్యంగా మరి రెవెన్యూ అధికారులు వాళ్లతో కుమ్మక్కు కాకపోతే మిలాక్ కాకపోతే అది జరిగేటటువంటి అవకాశమే లేదు అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఆరోపణ చేయడం జరిగింది. సో రియాల్టర్ ఈ సందర్భంగా రియాల్టర్లకు, అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ ఎవరైతే పొందున్నారు వాళ్ళందరూ కూడా మేము చేసేటటువంటి హెచ్చరిక ఏంటంటే తప్పకుండా ఏ ఏ గ్రామాలలో అయితే ఇప్పుడు మెన్షన్ చేయడం జరిగిందో చర్లపట్టేలు కూడా కానీ, అదేవిధంగా యాచారము ఇబ్రహీంపట్నం అదేవిధంగా మిగతా డివిజన్లు కూడా మహేశ్వరము బాలాపు నా డివిజన్లలో కూడా కొన్ని మండలాలు జరుగుతున్నాయని చెప్పేసి అని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా అసైన్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో ఇప్పుడు ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చర్లపట్టేలు కూడా సంబంధించినట్టు చూసినట్లయితే సో మాకు అందినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు 710 సర్వే నెంబర్లో మొత్తం ఎన్ని ఎకరాలు ఇది. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఏ రైతుకు ఇబ్బంది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులు ఎవరు ఇబ్బందులున్నాయని ఫిర్యాదు చేయడం లేదని, అనవసరంగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయొద్దని కోరారు. శుక్రవారం కరీంనగర్లో కొనుగోలు కేంద్రాల్లో మంత్రి ప్రారంభించారు. రాగాల 3 రోజుల తెలంగాణలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాదు, అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో రాగాల 4 రోజుల వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మే 3న యాదవుల ఆత్మగౌరవ సభ హాజరు కానున్న కేంద్ర మంత్రి నిత్యానందరాయ్. నక్షబాటకు తొలగిన ఆటంకాలు, ఫలించిన సర్పంచ్ పోరాటం. నూట 87 మద్యం బాటిల పట్టివేత, నిర్మల్ జిల్లాలో స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలంగాణలో 3 రోజుల వర్షాలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. ఇవి బుల్డేలోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్మణ్ సమాజ్ జీతం నమస్కారం.